నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కొండగట్టులో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు ఆలయ అభివృద్ధిపై ఆలయ అధికారులతో రివ్యూ తన కామెంట్స్ ను మీడియా వక్రీకరించిందన్న కాంగ్రెస్ ఎంపీ సర్వే రిపోర్ట్స్ ఆధారంగానే మాట్లాడానన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేగుంట మండలంలో పర్యటించిన మెదక్ ఎంపీ సంత సేవాలాల్ 224వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి నిజంపేట మండలంలో సర్పంచ్ అనుష ఆధ్వర్యంలో కంటివెలుగు కార్యక్రమం కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్ ఆలయం వద్ద సీఎం కేసీఆర్ కు పండితులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించారు అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు కొత్త పుష్కరిణి బేతాళ స్వామి ఆలయం సీతమ్మ కన్నీటిధార కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన చేశారు జమలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లిలో జేఎస్డబ్ల్యూ సంస్థ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ సంస్థ ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నారు తొలి విడతగా 3300 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి చేయనున్నారు ఒక స్టీల్ ప్లాంట్ వస్తే ఏ రకంగా నగరాలు నగరాలు ఎలా మారిపోతా ఉన్నాయి అన్న సంగతి మనమంతా కూడా గమనించిన ఒక విశాఖపట్నం తీసుకున్నా కూడా లేకపోతే విజయనగర పక్కన కర్ణాటకలో జిందాల్ వాళ్ళు పెట్టిన స్టీల్ ప్లాంట్ తీసుకున్నా కూడా లేకపోతే ఇంకా వేరే రకరకాల చోట్ల ఎక్కడ స్టీల్ ప్లాంట్లు వచ్చినా కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాం ఏ రకంగా జిల్లా జిల్లా మొత్తం ఏ రకంగా అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తా ఉంది అన్న సంఘటనలు మనమంతా కూడా గమనించిన పరిస్థితిలో చూసాం నిజంగా అదే జరగాలి అని చెప్పి అప్పటిలో నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఈ ప్రాంతమంతా అభివృద్ధి జరగాలి అని చెప్పి కలలుగానే ఇక్కడ స్టీల్ ప్లాంట్ కావాలి అని చెప్పి ఆలోచన చేశాడు ఆ తర్వాత నాన్న చనిపోవడం ఆ తర్వాత మళ్ళీ మన జిల్లాని ఎవరూ కూడా పట్టించుకునే పరిస్థితిలో ఏ నాయకుడు కూడా లేకపోవడంతో జిల్లా మొత్తం వెనకబాటుకే గురి కావడం మన కళ్ళతో మనం అంతా కూడా చూసాం కానీ ఈ రోజు మళ్ళీ దేవుడు ఆశీర్వదించాడు మీ బిడ్డ మీ అందరి చల్లని దేవుళ్ళతో చల్లని ఆశీస్సులతో ఈ రోజు మీ బిడ్డ మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంతానికి మళ్ళీ మంచి రోజులు ఒకటి ఒకటిగా ఒకటి ఒకటిగా మళ్ళీ రావడం కూడా మొదలు పెట్టాయి అందులో భాగంగానే ఈరోజు దేవుడి దయతో మనం ఎప్పటి నుంచో కూడా స్వప్నంగా ఎదురు చూస్తూ ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ను ఈరోజు మనం ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడ మనం కట్టబోయే ఈ స్టీల్ ప్లాంటు మరో 24 నెలల నుంచి 30 నెలల లోపు 24 మంత్స్ టు 30 మంత్స్ గెస్టేషన్ పీరియడ్లో ఈ ప్రాజెక్టు కమిషన్ కూడా జరుగుతుంది ఇందులో రెండు ఫేజుల కింద ఈ 3 మిలియన్ టన్ల ప్లాంట్ను కట్టడానికి సజ్జన్ జిందాల్ గారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు ఇందులో మొదటి ఫేజు మరో 24 నెలల నుంచి 30 నెలల్లో పూర్తవుతుంది అది 3300 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమం పూర్తవుతుంది ఆ తర్వాత సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత సెకండ్ ఫేజు ఆ తర్వాత మరో 5 సంవత్సరాలలో సెకండ్ ఫేజ్ కూడా మరో 5000 కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తంగా 8800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాంతంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ వేగంగా అభివృద్ధి జరుగుతుంది ఈరోజు ఒక మంచి వ్యక్తి చేతుల్లోకి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అన్నది వెళ్తూ ఉంది ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్న సజ్జన్ జిందాల్ అనే
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తరూర్ క్యాంపులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 16 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. గత 3 రోజులుగా పాఠశాలల్లో వడ్డిస్తున్న ఆహారం సరిగ్గా ఉండటం లేదని, ఆదివారం బయట నుంచి ఆహారం తెప్పించారని విద్యార్థినిలు తెలిపారు. సోమవారం ఉదయం వండిన కూరలు మంగళవారం పెట్టారని, ఇదేంటని అడిగితే నిన్నటివి కాదని బెదిరించడంతో అవి తిన్న వారికి విరేచనాలు అయ్యాయని వాపోయారు. విద్యార్థినిలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ బాగా ఇబ్బంది అనిపిస్తుంది. 3 డేస్ అవుతుంది మేము సరిగ్గా ఫుడ్ తింటలేము సార్. బాగా బాగా ఇదైతే బాగా సఫర్ అవుతున్నాం సార్. సార్ స్టడీ అయితే చాలా బాగుంది. స్టడీ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది సార్. స్టడీ మాత్రం అసలు వస్తుంది కానీ ఫుడ్ వేయలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి మీడియాలో తప్పుగా ప్రచారమైన కామెంట్స్ పై ఎలాంటి చర్చ జరగలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ఏ విధంగా సన్నిద్దం కావాలనే దానిపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ హైకమాండ్ ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి టికెట్లు ఇవ్వాలని ఠాక్రేను కోరినట్లు వెంకటరెడ్డి తెలిపారు. గతంలో ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల గోల్కొండ హోటల్లో గొడవలు జరిగిన విషయాన్ని గుర్తు చేశానని అన్నారు. తెలుగుదేశంతో పొత్తు వద్దని చెప్పారని ఆయన స్పష్టం చేశారు. కానీ నేను ఆలస్యంగా 10:30కి వచ్చి దాదాపు గంటన్నర సేపు చర్చించడం జరిగింది. ఏ విధంగా ఎన్నికలు ముందస్తు ముందంటే ముందు పెడతాడా పెడితే దాన్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేయాలి. పాదయాత్రకి వెళ్ళి మొదలుపెట్టుకొని క్యాండిడేట్ సెలక్షన్ వరకు డిస్కషన్ చేయడం జరిగింది. వారి అభిప్రాయాలు వారు చెప్పడం జరిగింది. నా అభిప్రాయాలు నేను చెప్పడం జరిగింది. నేను కొన్ని సూచనలు చేయడం జరిగింది. గెలిచే వారికి టికెట్లు ఇవ్వాలి. దానికి సంబంధించి పాదయాత్రతో పాటు ఒకవైపు నేను నా ఫస్ట్కి వెళ్ళి డిమాండ్ ఏంటంటే 5-6 మాసాల ముందే టికెట్ ఇవ్వాలి. పోయినసారి 2-3 మాసాలు టికెట్ల పేరు మీద గోల్కొండ హోటల్లో సమయం వృధా అయిపోయి ప్రజలలో అదొక కారణం. తెలుగుదేశం దాటి పొట్టుతో కూడా నష్టం జరిగిందని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. నేను కూడా చెప్పాను నా అభిప్రాయం అప్పుడు కూడా చెప్పాను. హైకమాండ్ కానీ నేషనల్ ఇంట్రెస్ట్లో పెట్టుకోక తప్పదని చెప్పి హైకమాండ్ చెప్పడం జరిగింది. మేము ఒప్పుకున్నాం కానీ అప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఒప్పుకోలేదు. దాంతో కూడా నష్టం జరిగింది. ఈసారి నష్టం జరగకుండా ఉండాలంటే టికెట్లు ముందుగా ఇవ్వాలి, గెలిచే అభ్యర్థులకు ఇవ్వాలి. ముందుగా తెలుగుదేశం పార్టీ లాంటి ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు పెట్టుకోవద్దని నా ఒపీనియన్గా వారికి చెప్పడం జరిగింది. అంతే దాని గురించి చర్చ రాలే. అది కామెంటే కాదు. ఆయన ఢిల్లీకి వెళ్ళి అది తెప్పించుకొని చూసి నువ్వు పార్టీ గురించి మంచిగా మాట్లాడినావు కానీ కొన్ని ఛానళ్ళు కావాలని నీకు పడని ఛానల్తో ఎవరో ఏదో ఇష్టం ఉన్నట్టు రాసిండు తప్ప నీ మొత్తం. ఎందుకంటే పక్కకు బోసరాజు గారు కూడా ఉన్నారు, ఆయన తెలుగు వస్తుంది కాబట్టి ఆయననే నాకు చూపించింది. నేను చూడలేదు చూడలేదు ఛానల్స్ కరెక్టే మాట్లాడి ఆయన ఉన్నది చెప్పిండు. పరిస్థితులు సర్వేలు మనని చాణక్య వాళ్ళ సర్వే వచ్చింది. మన యూపీ ఎలక్షన్ కానీ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఇచ్చిన సర్వే 100% కరెక్ట్ అయింది. ఈ రోజుల్లో ఎగ్జిట్ పోల్ కానీ ప్రీ పోల్ కానీ పోస్ట్ పోల్ కానీ అన్ని కరెక్ట్ అవుతున్నాయి. ఎందుకు మీ వాళ్ళు ఆ సర్వేలు చూసి దాని గురించి మాట్లాడిండు. ఇంకా కష్టపడితే 60 వరకు రావచ్చు. సీనియర్లు అందరు కష్టపడి టికెట్లు ముందుగా ఇవ్వాలని చెప్పి నిన్న నేను ఢిల్లీలో చెప్పింది. దాని బోసరాజు గారు తెలుగులో అవన్నీ తెప్పించుకొని ఆయనకి వినిపిస్తే ఆయన కరెక్టే కరెక్టే ఉన్నది ఇలా. కానీ పేపర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ రేటింగ్స్ కోసం పేపర్లకు ఐటమ్ కోసం దేని కోసం రాసింది తప్ప నువ్వు ఎక్కడ తప్పు మాట్లాడలేదని చెప్పి వారి అభిప్రాయంగా చెప్పడం జరిగింది. మా పార్టీ వాళ్ళకు కూడా మొత్తం వీడియో ఇల్లేదు టైం లేక బోసరాజు గారు వినిపిస్తానని చెప్పిన వాళ్ళకు మా పార్టీ వాళ్ళకు బోసరాజు గారు చెప్తానని చెప్పిండు. అంటే ఏం తప్ప మాట్లాడినా ఉన్న స్టాండ్ ఏ పార్టీ అయినా ఇంకా కష్టపడాలి కష్టపడాలని నేను చెప్పిన. ముందుగా టికెట్ ఇవ్వాలని చెప్పిన.
దాని మీద కూడా చెప్పాను నిన్న ఎలక్షన్ కేసీఆర్ తో కలుస్తాము అనే మాట చెప్పారు కదా నేను నిన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు ఆయన గంటనారు చెప్పి జరిగిన మీటింగ్ విషయాలు చెప్తున్నా ఏ విధంగా పార్టీని గెలిపియాలనో ఇద్దరం కూర్చొని గంటనారు సార్ స్థిరంగా చర్చించడం జరిగింది ఎందుకంటే గ్రామ మధ్యలో నడుస్తాం నడుచుకుంటేనే గ్రామాలు తిరుగుతాం గ్రామాల పరిస్థితి చూస్తాం గ్రామంలో ఇంత ఎంత మందికి ఇల్లు కట్టింది 9 ఏళ్ళలో చూస్తాం మన ఇందురమ్మ ఇల్లు ఎన్ని కట్టినాం మనం అప్పుడు మిగిలిపోయిన మెయిన్ సమస్యలు ఏంది ఆ సమస్యలు మేము వచ్చి పరిష్కరిస్తామని చెప్పి మోటార్ సైకిల్ మీద అయితే ఎక్కువ పోవచ్చు మొదటి రోజు మాత్రం బైరంగ సభతోని భువనగిరిలో పాదయాత్ర కార్యక్రమం మొదలు పెడతాం అందులో ఠాక్రే గారు పాల్గొంటారని చెప్పిను భువనగిరిలో 28 రోజు దాని డేట్ అనుకుంటున్నాం ఒక రోజు అటు ఇటుగా దాన్ని కన్ఫర్మ్ చేస్తాం ఈ 1.5 అవర్ చర్చించారు కదా ఈ సింగిల్ గా పోటీ చేయాలనా లేదంటే మీరు అన్న పుస్తలతో పోతారా ఓన్లీ సింగిల్ గా పోవాలి పోయినసారి తెలుగుదేశంతో నష్టపోయినాము ఏ పార్టీ పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోవాలి టికెట్లు ఒక 1-2 మంత్స్ లోనే ఒక 50% టికెట్లు ఇవ్వాలని చెప్పాను వారు కూడా ఒప్పుకున్నారు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ శర్మిల పాదయాత్ర కొనసాగుతోంది ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా నీరా టెస్ట్ చేశారు లక్ష్మీనారాయణపురం స్టేజ్ వద్ద ఓ కల్లుగీత కార్మికుని కోరిక మేరకు నీరాను రుచి చేశారు తనకు అలవాటు లేదని చెప్పిన శర్మిల గీత కార్మికుడి విజ్ఞప్తితో కొద్దిగా నీరాను సేవించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్లుగీత కార్మికులకు పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చారు చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో గౌడసంగం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ గణపతి రేణుకయ్యలమ్మ దేవాలయం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు గణపతి పూజ అమ్మవారి కళ్యాణం అమ్మవారి ఒడిబియ్యంతో పాటు రేణుకామాత ఎల్లమ్మకు గౌడసంగం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు బోనాల ఊరేగింపులో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పాల్గొని స్థానిక సర్పంచ్ నీరజ పవన్ గౌడ్ జెడ్పీటీసీ మాధవి రాజులతో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో గౌడసంగం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ గణపతి రేణుకయ్యలమ్మ దేవాలయం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు గణపతి పూజ అమ్మవారి కళ్యాణం అమ్మవారికి ఒడిబియ్యంతో పాటు రేణుకామాత ఎల్లమ్మకు గౌడసంగం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు బోనాల ఊరేగింపులో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పాల్గొని స్థానిక సర్పంచ్ నీరజ పవన్ గౌడ్ డిప్యూటీసీ మాధవి రాజులతో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు గౌడసంగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి జెడ్పీటీసీ మాధవి రాజు శాల్వాతో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ 3 రోజుల పాటు ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని గ్రామస్తులంతా కూడా కులమతాలకు అతీతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా అభినందనీయమన్నారు గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు తనంత సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించుకుంటూ ముందుకు రావాలని ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి సూచించారు అమ్మవారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలపై పరిసర ప్రాంత ప్రజలపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారి చూపు ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంతో పాటు జెడ్పీటీసీ మాధవీరాజు స్థానిక సర్పంచ్ నీరజ పవన్ గౌడ్ ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి గౌడసంగం అధ్యక్షుడు కిషన్ గౌడ్ రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు నాయకులు రాములు గౌడ్ పెంటాగౌడ్ లక్ష్మణ్ శ్రీనివాస్ సుధాకర్ గౌడ సంఘం సభ్యులు గ్రామస్తులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు నమస్కారం తెలియజేస్తూ సూరారం గ్రామంలో గత సంవత్సరము శ్రీ గణపతి రేణుక ఎల్లమ్మ దేవాలయం నిర్మించడం జరిగింది అట్టి కార్యక్రమంలో భాగంగా 12 తారీఖు ఆదివారం నుంచి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాలు ఉత్సవాలు ప్రారంభమైనాయి ఆదివారం నాడు నల్లబోచమ్మకు బోనాలు తీయడం జరిగింది అలాగే సోమవారం నాడు అమ్మవారికి వార్షికోత్సవం భాగంలో పుణ్యావచన కార్యక్రమాలు హోమము అమ్మవారి రేణుక ఎల్లమ్మ మరియు జమదగ్ని వారి కళ్యాణం చేయడం జరిగింది అలాగే గ్రామంలో అన్న సంతర్పణ కూడా చేయడం జరిగింది నేడు మన సూరారం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ బోనాలు జరుపుకోవడం జరుగుతుంది ఆదివారం మల్లపోచమ్మ బోనాలు జరిగి సోమవారం యజ్ఞము అమ్మవారి కళ్యాణం అన్నదానం కార్యక్రమం జరిగింది అందరూ విజయవంతం చేయగలరని గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి అందరికీ చెప్పడం జరుగుతుంది
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాసే హాత్ జోడో యాత్ర జనగామ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. వరంగల్ పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరూపుల నుంచి రేవంత్ యాత్ర ప్రారంభించారు. కొత్త కాలనీ, దేవరూపుల తాండా, ధర్మపురం, మాల్యాతాండా, మైలారం మీదుగా పాలకుర్తి వరకు ఈ యాత్ర సాగనుంది. పాలకుర్తి నియోజకవర్గంలో సాగుతున్న రేవంత్ రెడ్డి యాత్రలో మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ పాల్గొని పీసీసీ అధ్యక్షుడితో కలిసి నడిచారు. గ్రామాల మీదుగా వెళ్తున్న రేవంత్ రెడ్డి మార్గ మధ్యమంలో గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ ఎస్టీ ద్రోహి అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేవలం ప్రెస్ నోట్ రిలీజ్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కనీసం సేవాలాల్ మహారాజును స్మరించుకునే టైం కూడా సీఎం కేసీఆర్ కు లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంబేద్కర్ జయంతికి రావడని, సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించడని మండిపడ్డారు. సేవాలాల్ జయంతి కోసం కోటి ఇస్తామన్న కేసీఆర్ ఆ మొత్తం దేనికి సరిపోతుందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నది. ఒక మహనీయుడు, సమాజంలో ఒక స్ఫూర్తి నింపిన వ్యక్తి, ముఖ్యంగా బంజారా సమాజం అంటే తెలుసు మనకు. కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, విలక్షణమైనటువంటి దుస్తులు, ఆభరణాలు, ఈ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడే విధంగా వాళ్ళకి ఆచార వ్యవహారాలు ఉంటాయి. అటువంటి ఆ సమాజానికి ఆదర్శమూర్తి సేవాలాల్ మహారాజ్. దాదాపు 12,000 చిన్న పెద్ద కలిసి 12,000 తండాలు ఉన్నాయి. 1,00,000 రూపాయలు ఏమూలా సరిపోతాయి? 3,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 7,000 తండాలయ్యి ఏడ సరిపోతే పైసలు, 1,00,000 రూపాయలు బిచ్చ వేస్తున్నాడు. నీ బిడ్డమే 100,00,000 రూపాయలు లిక్కర్ దంద వేస్తుంది. ఆడ విదేశాల్లో పెట్టుబడి పెడితే పుట్టుబడి తమ్మి పేదల రక్తం తాగి వాళ్ళ సేవాలాల్ మహారాజ్ జయంతికి 1,00,000 రూపాయలు బిచ్చ వేస్తున్నట్ట మనకు. ఆలోచించాలి ఎస్టీ సమాజం, ఆలోచించాలి. తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి తాండాల అభివృద్ధి కోసం మరియు గిరిజనుల అభ్యున్నతితో పాటుపడుతున్న ఘనత సీఎం కేసీఆర్ కి మాత్రమే దక్కుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ 284వ జయంతి కార్యక్రమాలను గిరిజన నాయకుల ఆధ్వర్యంలో చేగుంట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి తాండాల అభివృద్ధి కోసం మరియు గిరిజనుల అభ్యున్నతికి పాటుపడిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ 284వ జయంతి కార్యక్రమాలను గిరిజన నాయకుల ఆధ్వర్యంలో చేగుంట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని మండలంలోని ఆయా తాండాల గిరిజనులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి పాలనా అధికారాలు గిరిజనులకే ఇచ్చి వారి తాండాలు వారే అభివృద్ధి చేసుకునేలా చేశారని, గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేశారని, దళిత, గిరిజన, బహుజన అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. అందుకోసం ఎన్నో పథకాలు చేపట్టడం జరిగిందని, గిరిజనుల ఆరాధ్య దైవం సంత సేవాలాలు గిరిజన తాండాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, ఆయనను ఆదర్శంగా చేసుకుని తామంతా గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, చేగుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, పోతినపల్లి ఎంపీటీసీ హోలీ నాయక్, ధనజ నాయక్, బిఖ్యా నాయక్, శ్రీనివాస్ నాయక్, మోహన్ రాథోడ్, రాము నాయక్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రాష్ట్రం అంతటా మరి ప్రభుత్వమే మరి సేవాలాల్ 284వ జయంతిని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు మరి అన్ని తండాలల్లా మా దంబాడ తండాలల్లా మరి మా మిత్రులందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా సేవాలాల్ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మరి చేగుంట మండలంలో, చేగుంట హెడ్ క్వార్టర్లో మరి మెదక్ జిల్లాలో అత్యధికంగా మరి తండాలు ఉన్న ప్రాంతం మరి చేగుంట మండలం. మరి మా మరి భవిష్యత్తులో కూడా వారికి ఏది అవసరం ఉన్నా ఏది ఉన్నా కానీ అన్ని విధాల మరి వారికి చేతోటి వాళ్ళు ఉంటుంటూ మరి వాళ్ళ తండాలన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వమే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం. మరి చేగుంటలో ఈ ఉత్సవాల్లో పాల్గొన్న యువకులందరికీ, మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి సేవాలను నిమగ్నం సందర్భంగా శుభాకాంక్షలు.
జీహెచ్ఎంసీ పరిధిలో మాల్స్, మల్టీప్లెక్స్, ఇతర వాణిజ్య ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తున్నామన్నారు ఈవీడీఎం అడిషనల్ కలెక్టర్ ప్రకాష్ రెడ్డి. 27 ప్రాంతాల్లో ఈవీడీఎం వాహనాల సిబ్బంది 24 గంటలు రెడీగా ఉన్నారన్నారు. ఎక్కడ ప్రమాదం జరిగినా తమ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్తారని తెలిపారు. చట్ట ప్రకారమే బ్యానర్లు, పోస్టర్లు, వాల్ రైటింగ్స్ కి ఫైన్లు వేస్తున్నామన్నారు. 15 మీటర్ల కంటే తక్కువ ఉన్న వాణిజ్య భవనాలకు ఈవీడీఎం ఫైర్ ఎన్ఓసి ఇస్తున్నామన్నారు. మనము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లిమిట్స్లో ఉన్న అన్ని హాస్పిటల్స్, స్కూల్స్, మాల్స్, మల్టీప్లెక్సెస్, అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కూడా మినిమం ఫైర్ ప్రికాషన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అది ఇక్కడే కాకుండా మళ్ళీ కొన్ని స్కూల్స్లలో అక్కడ కూడా విజిట్ చేసి పిల్లలకు అర్థమయ్యే విధంగా స్కూల్ కరికులంలో ఫైర్ సేఫ్టీ అనేది కూడా ఒక సబ్జెక్ట్లా ఉండేటట్టు స్కూల్స్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం కంటిన్యూస్గా. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ కాకుండా ఫైర్ ఎన్ఓసీకి సంబంధించి ప్రొవిజనల్ ఎన్ఓసీ అయితే ఎట్లా అప్లై చేయాలి, ఫైనల్ ఎన్ఓసీ అయితే ఎట్లా అప్లై చేయాలి అనేది కూడా అందరి. జాతీయ దర్యాప్తు సంస్థ దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 60కి పైగా ప్రదేశాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. తీవ్రవాద సంస్థ ఐసిస్ సానుభూతి పరులుగా అనుమానిస్తున్న వారి కోసం జల్లెడ పడుతున్నారు. ఐసిస్ ఉగ్రవాదుల వీడియోల ద్వారా వీరిని ప్రభావితం చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఇటీవల కోయంబత్తూర్ కార్ సిలిండర్ పేలుడుకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ తమిళనాడులో సోదాలు నిర్వహిస్తోంది. అలాగే కర్ణాటకలోని 45కి పైగా చోట్ల దాడులు చేస్తున్నారు. నిజాంపేట మండల కేంద్రంలో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అనుష, ధర్మారం, పిహెచ్ఎన్ సత్యమ్మలు ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ భాగస్వాములై కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిజాంపేట మండల కేంద్రంలో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అనుష, ధర్మారం, పిహెచ్ఎన్ సత్యమ్మలు ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ భాగస్వాములై కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమంలో మండల కేంద్రంలో ఓటర్ లిస్టు ప్రకారం జనాభా 3000 పైచిలకు ఉన్నారని, రోజుకు 2 వార్డులకు సంబంధించి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ ప్రజలు తమ కంటికి సంబంధించి కంటి పరీక్షలు నిర్వహించుకుని ప్రభుత్వం అందించే ఉచిత కంటి అద్దాలు అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేందర్, గ్రామ ఉప సర్పంచ్ కొమ్మట బాబు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, హెల్త్ సూపర్వైజర్ ఉజ్వలారాణి, మెడికల్ ఆఫీసర్ సిద్ధరాములు, ఆక్టోమెట్రీషియన్ సాగర్, సంధ్య, ఏఎన్ఎం అనురాధ, కళ్యాణి, అంజలి, గ్రామ కార్యదర్శి నర్సింహులు, బీఆర్ఎస్ నాయకులు వై వెంకటేశం, లక్ష్మీ నర్సింహులు, నాగరాజు, మౌరం రాజు, ఆమోదం రాజు, రాములు గౌడ్, రంజిత్ గౌడ్, ప్రసాద్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కంటి వెలుగు కార్యక్రమము ప్రారంభించడం జరిగింది. ఇందులో ఆశా వర్కర్లు, డాక్టర్లు, గ్రామ ప్రజలు మరియు సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం చేపట్టడానికి కంటి వెలుగు ప్రోగ్రాం ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలోని కంటి వెలుగు ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. దీనికి డాక్టర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మా పాలక వర్గం, ఎంపీటీసీ గారు, మరి టీఆర్ఎస్ నాయకులు అందరూ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్ష చేయించుకొని కంటి వెలుగు ప్రోగ్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఈరోజు నిజాంపేట విలేజ్లో కంటి వెలుగు ఈరోజు స్టార్ట్ అయిందండి. అయితే ఇక్కడ వర్కింగ్ డేస్ వచ్చేసి 19 డేస్ ఉన్నాయి. అక్కడ విలేజ్లో 12 వార్డ్స్ ఉన్నాయండి. అయితే పర్ డే 2 వార్డ్స్ చెప్తున్నాము. 1 and 2 ఈరోజు, 1, 2 రేపు, 3, 4 ఈ రకంగా పర్ డే 2 వార్డ్స్ పబ్లిక్ను రమ్మని మా వాళ్ళు ఇల్లు తిరిగేసి ఆహ్వాన పత్రికలు కూడా ఇవ్వడం జరిగింది. అందరు కూడా ప్రతి ఒక్కరూ పబ్లిక్ కంటి వెలుగును ఉపయోగించుకోవాలి. ఎందుకనంటే చాలా మంది కూడా ప్రాబ్లం ఉన్నది. ఇది అందరు కూడా ఉపయోగించుకొని అధిక సంఖ్యలో వచ్చి 19 డేస్ వర్కింగ్ డేస్ అందరూ ఉపయోగించుకోవాలని మనవి. థ్యాంక్ యూ.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ కు పెనుముప్పు తప్పింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్సి నగర్ సమీపంలో గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భువనగిరి, బీబీనగర్, గట్కేసర్ రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను అధికారులు ముందస్తుగా నిలిపివేశారు. ట్రైన్ పట్టాలు తప్పిన విషయాన్ని పక్కనే ఉన్న గూడ్స్ రైల్ పైలట్ గమనించి వెంటనే గోదావరి ఎక్స్ప్రెస్ పైలట్ కు చెప్పడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ను పైలట్ నిలిపివేశాడు. కాజీపేట సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. మరోవైపు పట్టాలు తప్పిన ఎస్ఐ బోగీలను వదిలి గోదావరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ బయలుదేరింది. దాదాపు 500 మీటర్ల వరకు రైల్వే డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. ఇక్కడికి సికింద్రాబాద్ కు 5:50 చేరుకోవాలి. నేను ఈ కోచ్ అటెండర్ సార్. మీకు ఎలా తెలిసిన సమాచారం? ఇది బండి ఏంది, బండి ఏదో ఆగిపోయింది, కటక్కున ఆగింది సార్. ఒకసారి ఆగితే ఎవరైనా చైన్ లాగారని మేము అనుకున్నాం. చైన్ లేదు కాదు, ఇక్కడ వాళ్ళకి మనకి పట్టాల్సి. మంచిర్యాల జిల్లా నిన్నెల మండల కేంద్రంలో పర్యటించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. ఉద్యోగం రావటం లేదని ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ఉప్పల రఘు కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని కుటుంబానికి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. పేదరికం సార్, రైతు కుటుంబం ఇలా ఏం లేవు, దాన్ని తట్టుకోలేక. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండగట్టులో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు. ఆలయ అభివృద్ధిపై ఆలయ అధికారులతో రివ్యూ. తన కామెంట్స్ ను మీడియా వక్రీకరించిందన్న కాంగ్రెస్ ఎంపీ. సర్వే రిపోర్ట్స్ ఆధారంగానే మాట్లాడానన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చేగుంట మండలంలో పర్యటించిన మెదక్ ఎంపీ. సంత్ సేవాలాల్ 284వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి. నిజాంపేట మండలంలో సర్పంచ్ అనుష ఆధ్వర్యంలో కంటివెలుగు కార్యక్రమం. కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.